హలో వచ్చావా? డోర్ ఓపెన్ ఉంది, వచ్చేసి. ఆ దా ఏ రా, ఏం కాదు, డోర్ పెట్టే. ఇంకేంటి రావయ్యా? ఏం కాదు, నేను రానా, నువ్వు వస్తావా? కూర్చోదా, ఇటు కూర్చో, అటు ఒకటి నీ ఇష్టం. దా ఫోటోలో కన్నా ఇంకా చాలా అందంగా ఉన్నావు, హ్యాండ్సమ్గా. సరిగా కూర్చో, ఫ్రీగా. ఇంకా నేనేం కొరకు తినేయలే, సరిగా ఉండు, అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు? సరే, నీకు కంఫర్ట్ ఉంటే పెట్టుకో. ఎందుకంత హార్ట్ బీట్ అంత ఎక్కువ ఎందుకు అవుతుంది? ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చావా ఏంటి నువ్వు? అరే నీకేంటి ప్రాబ్లం? అయితే నువ్వు అసలు కాల్ బాయ్ ఎందుకు అయ్యావు? అంటే నేను బాగా చదువుకున్నా మేడం. వెరీ గుడ్, డిగ్రీ అయింది గవర్నమెంట్ కాలేజ్లో. తర్వాత ఎంసీఏ చేయాలని చెప్పి నాకు బాగా ఇష్టము, ఎంసీఏ చేశాను. మా బ్యాచ్లో డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ బాగానే కోర్సులు అవి చేసుకున్నారు. మాది చిన్న పెంకిళ్ళు అండి ఊర్లో, అక్కడ అంత డబ్బులు లేక నేను అమీర్పేట వచ్చానమ్మా జాబ్స్ చేద్దామని. అక్కడ హాస్టల్లో అలాగా చెప్పారని, డబ్బులు ఇలాగా రావచ్చు, అప్పుడు కోర్స్కి కట్టచ్చు. కోర్సులకి మనకి అమీర్పేట మైత్రివన్ సైడ్ కోర్సులు చేస్తారు, అక్కడ చాలా ఎక్కువ అండి, 80,000, 1,50,000. చెప్పు, మాట్లాడు. అయితే అంతంత అమౌంట్కి రాదు కదా మనకి, ప్లస్ బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలన్నా కూడా డబ్బులు ఇవ్వాలి బాగా. అంత డబ్బులు కావాలంటే మరి డబ్బులు ఎలా ఇంకా అని ఇలా ఏదో లాగా చేసి సాఫ్ట్వేర్ కొట్టి దాపేద్దామని ట్రై చేస్తాను అన్నమాట. ఓకే, చెప్పు, మాట్లాడు. అయితే అంతంత అమౌంట్కి రాదు కదా మనకి, ప్లస్ బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలన్నా కూడా డబ్బులు ఇవ్వాలి బాగా. అంత డబ్బులు కావాలంటే మరి డబ్బులు ఎలా ఇంకా అని ఇలా ఏదో లాగా చేసి సాఫ్ట్వేర్ కొట్టి దాపేద్దామని ట్రై చేస్తాను అన్నమాట. ఓకే, సో ఇంకా తప్పక ఆ డబ్బులు ఒకటి చూసుకోవాలి, ప్లస్ బ్యాక్డోర్కి డబ్బులు చూసుకోవాలి, ఇంటికి డబ్బులు పంపించాలి, హాస్టల్ రెంట్ కట్టాలి, ఇంటికి కరెంటు బిల్ అంతా నేను చూసుకోవాలి. సో ఆర్ యు హ్యాపీ? ఎవరికి హ్యాపీ ఉండదు మేడం. ఇప్పుడు ఈ జాబ్లో నాకు రెస్పెక్ట్ అనేది అస్సలు ఉండదండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది మినిమం రెస్పెక్ట్ ఉండదు. ఫుడ్ అనేది ఉన్నా కూడా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ అస్సలు ఉండదు ఇందులో. అంటే ఒక మెయిడ్కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది, పని పని చేసేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉంటుంది, మాకు ఉండదు. ఇంకా చాలా వల్గర్గా బిహేవ్ చేస్తారు మాతోటి. ఇంకా చాలా చాలా చిరాగ్గా బాత్రూంలోకి తీసుకెళ్తారు, మా మీద పిచ్చి పిచ్చి అన్నీ చేస్తుంటారు. మేము అవన్నీ తుడుచుకుని క్లీన్ చేసుకుని రావాలి, తప్పదు. మామూలుగా బయట సమాజంలో తెలిసింది ఏంటంటే అందరూ అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ అబ్బాయికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది. సో మీకు పర్ డేకి ఇన్కమ్ ఎంత? డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వి మెట్. అంటే ఇప్పుడు ఒకళ్ళు అయినప్పుడు ఒకళ్ళు ఒకసారి మిడ్ రేంజ్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు చాలా హై ఉంటారు. వాళ్ళు సర్వీస్కి సాటిస్ఫై అయితే ఒక అమౌంట్ ఇస్తారు. వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉండుంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా ఉంటుంది, మాకు టిప్స్ కూడా బాగానే వస్తాయి. ఒక్కొక్కసారి మధ్యలో కొంతమంది ఉంటారు బ్రోకర్స్ లాగా, ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటారు. ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి వాళ్ళదే మొత్తాన్ని తీసేసుకోవాల్సిన ఉంటుంది, 20-30% వాళ్ళు తీసేసుకుంటారు. అయితే ఇప్పుడు మరి మీ దగ్గరికి క్లయింట్స్ వస్తారు కదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి బేసిక్గా ఒక ప్రెషర్ అనేది, వాళ్ళ సిచ్యువేషన్ సొసైటీలో చాలా చాలా ఇవి ఉంటాయి కదండి, చాలా చాలా ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇష్యూస్ అన్నింటికి వాళ్ళకి ఒక ఇరిటేషన్, ఒక కోపం ఉంటుంది. ఆ కోపం వాళ్ళు ఎక్కడ తీయాలో వాళ్ళకి తెలీదు. అవును, ఆ కోపం అంతా మా మీదే తీస్తూ ఉంటారు. అబ్బా, ఒక్కొక్కసారి కొంతమంది కొడతారు. అబ్బా,
ఒక్కొక్కసారి కొంతమంది మనకు చెప్పుకోలేని చోట కూడా కొడుతూ ఉంటారు, కొట్టి వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతుంటారు. నేను ఆశ్చర్యపోయాను, లేడీస్ ఇంత సున్నితంగా ఉంటారు బయటికి, ఇంత ఇంత దారుణంగా ఉంటారు ఆ బెడ్రూమ్లో అని నాకు చాలా చాలా బాధ అనిపించేది. కొంతమంది కొంతమంది దగ్గర కొంచెం ఉంటాయి ఎక్విప్మెంట్స్, కొట్టడానికి చూసే ఎక్విప్మెంట్స్. కొంతమంది బెల్ట్తో ఎందుకు మేడం ఇలా చేస్తున్నారని ఏడుస్తూ అడిగితే వాడు చెప్తూ ఉంటుంది, మా హస్బెండ్ ఒక్కొక్కసారి నన్ను ఇలా చేసేవాడు, నాకు ఇలా కావాలి అని చెప్పి అలా చేసేదన్నమాట. నాకు వచ్చిన రెడ్ నాకు కొంచెం ఫేర్గా ఉంటానేమో, రెడ్గా అయిపోగానే స్కిన్ అది చూసేవాడు హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇలాంటి మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు? కమ్యూనికేషన్ అనేది ఒక్కొక్కసారి ఈమెయిల్స్ ద్వారా వస్తుందండి. ఈమెయిల్స్ కాకపోతే అఫ్కోర్స్ వాట్సాప్. ఒకసారి మేము వెళ్ళామంటే టచ్ అయ్యాం, అంటే క్లయింట్తో ఒకసారి కనెక్ట్ అయ్యామంటే క్లయింట్ మళ్ళీ మళ్ళీ మాకు కాంటాక్ట్ చేస్తారు వాట్సాప్కి కానీ. అలాగే ఎప్పుడు మాకు కనుక వాళ్ళకి మా మీద ట్రస్ట్ వచ్చేసిందంటే మేము ట్రస్ట్ వర్తి ఉండాలి, 100% మంచి సర్వీస్ అనేది ఇస్తూ ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో అలా చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు వాట్సాప్లో కానీ ఈమెయిల్స్లో కానీ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? 100% ప్రొటెక్షన్ అయితే గ్యారంటీగా వాడతామండి, ఎందుకంటే ఒకటి మా సేఫ్టీ మాకు ఎంత ఇంపార్టెంటో, క్లయింట్ సేఫ్టీ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, వాళ్ళు ఒక్కొక్కసారి ప్రతిసారి ఎక్కువ మంది ఒక్కొక్కసారి వెనకాల నుంచి అంటే యాజ్ వైపు నుంచి కూడా చేయమంటూ ఉంటారు. నేను చెప్తుంటాను వాళ్ళకి, వద్దు మేడం ఇది ఇట్ ఈస్ నాట్ సజెస్ట్ అంటే అడ్వైజబుల్ కాదు ఇది అని చెప్పి. ఒక్కొక్కసారి లేడీస్ అని చెప్పి బాయ్స్ బుక్ చేసుకుంటారు బాయ్స్ పేరుతో, వాళ్ళు ఇంకా దారుణంగా చేస్తుంటారు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అప్పుడు బయటికి రాలేము ఎందుకంటే ఇద్దరు ముగ్గురు బాయ్స్ ఉంటారు, థ్రెటనింగ్గా కూడా చేస్తుంటారు, హామ్ చేస్తామంటారు మాకు. మాకు అవుట్ అయ్యే వరకు కనుక నువ్వు కనుక పెట్టించుకోకపోతే కష్టం, నిన్ను ఇప్పుడు ఇంకొక రాడ్లు అయి పెడతామంటారు. ఇంకా ఇంకా బతకాలి కదా అని చెప్పి ఎలాగోలాగా ఒక్కొక్కసారి బ్లీడ్ అవుతూ ఉంటుంది మాకు. మీరు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్? ఒకసారి బంజారా హిల్స్కి పిలిచారు, అక్కడ మంచి అంటే బంజారా హిల్స్లో లేడీస్ పేరుతోనే పిలిచారు యశోద అని చెప్పి. కానీ అక్కడికి వెళ్తే బిగ్ షాట్స్ ఉన్నారనమాట, వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళే అంటే సొసైటీలో పేరున్న వాళ్ళే. ఓకే, అలాంటి వాళ్ళు ఇద్దరు మేల్ ఒక ఫీమేల్ ఉండేవారు అనమాట. అక్కడ ఫీమేల్ది అయిపోగానే మేల్ వచ్చారనమాట. అప్పటికి ఫీమేల్ చాలా హెరాస్ చేసి దగ్గర దగ్గర 3 times చేసింది నాతోటి. అప్పటికి ఇంకా నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో అప్పుడు మేల్ వచ్చారు ఇద్దరు, వచ్చి చాలా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళైతే ఇంకా కట్టేసి కొట్టడము, ఆ రోజుంటే ఇంకా అరిపించటము, దానికి లేడీ కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వటము, ఇంకా మళ్ళీ పీక నొక్కి కంట్లోంచి నీళ్ళు రావాలి అని చెప్పి, ఇంకా ఒకటి కాదు ఇంకా మళ్ళీ ఏవో రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ నుంచో, ఏదో ట్యూబ్ నుంచి అదేదో రెడ్ ట్యూబ్ అని లాంటి చాలా రిఫరెన్సెస్ వెతుక్కుని వాళ్ళు ఉంచుకున్నారు. ఆ రిఫరెన్సెస్ అన్ని చూసి చాలా హార్ష్గా చేశారు నాకు చాలా. అయ్యో ఎంత ఏడ్చినా కూడా అంటే అప్పుడు చాలా ఆకలేసింది, ఆ బాధ ఆకలి నొప్పి ఎవరికి చెప్పాలో తెలియదు. మీరేం చదివారు, ఏమైనా కోర్స్ చేశారా? ఎంసీఏ చేశాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. వెరీ గుడ్, డిగ్రీ అక్కడ చేశాను మా ఊర్లో గవర్నమెంట్ కాలేజ్లో, ఇక్కడికి వచ్చాక ఎంసీఏ చేశాను ప్రైవేట్గా ఈ డబ్బులతోనే కొంచెం కట్టుకుని. అయితే మళ్ళీ మిమ్మల్ని హాలిడేకి అట్లా హైర్ చేసుకుంటారు? ఓకే, అంటే మాల్దీవ్స్కి తీసుకెళ్తారు, అరకుకి తీసుకెళ్తారు. అంటే వాళ్ళ హస్బెండ్స్ ఇక్కడ ఉంటారు అన్నమాట, ఫారెన్లో ఉంటారు. సో వాళ్ళకి చెప్తారు వీళ్ళు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నామని కానీ లేకపోతే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నామని చెప్తారు. ఇంకా ఇలా ఒకటి కాదు ఇలా ఏదైనా చెప్తారు వాళ్ళ హస్బెండ్స్కి. ఒక్కొక్కసారి వాళ్ళ హస్బెండ్స్కి అప్డేట్ కూడా చేయరు, అప్డేట్ చేయకపోయినా వీళ్ళని వదిలేస్తారు. సో తీసుకెళ్తారు మమ్మల్ని అక్కడ. అప్పుడు కొంతమంది చాలా బాగా ట్రీట్ చేస్తారు, వాళ్ళు మాకు ఫుడ్ ఇస్తారు టైంకి. బేసిక్గా మాకు వర్క్ తక్కువ ఉంటుంది అన్నమాట ఆ టైంలో, ఎక్కువ మాకు ఒక జర్నీ హాలిడేకి వెళ్ళినట్టే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను అసలు చూస్తానని కూడా అనుకోలేదు మా ఊర్లో గేదెల మధ్య అది తిరిగేవాడిని ఒకసారిగా మాల్దీవ్స్ కానీ. ఎన్ని సంతోషాలు అని కష్టాలు కూడా ఉన్నాయి కదా, కష్టాలు ఎక్కువ ఉంటాయి. 90% కష్టాలు ఉంటాయి, 10% ఎక్కడో కానీ. సో నువ్వు వెళ్ళిన వాటిలో
పెద్ద ట్రిప్ ఏంటి, మంచి ట్రిప్? పెద్ద ట్రిప్ ఏంటంటే నన్ను తీసుకెళ్ళారు, స్విట్జర్లాండ్ తీసుకెళ్లారు. అంటే పాస్పోర్ట్ అన్ని ఆవిడ చూసుకుంది అన్నమాట. వెరీ గుడ్. ఆవిడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వైఫ్ అన్నమాట. సో ఆవిడకి అదంతా ఈజీగా అయిపోయింది. ఆ ట్రిప్ చాలా చాలా హ్యాపీగా, నేను ఫస్ట్ టైం స్విస్ చూసి అంతా నోరు ఓపెన్ చేసి, నోరు ఓపెన్ చేసి అలా చూసాను మొత్తం స్విస్ లో అవన్నీ కూడా. అంతా తెల్లగా ఉంటారు, తెల్ల తెల్లగా, మంచు కూడా తెల్లగా ఉంటుంది, అందరూ తెల్లగా ఉండేవారు. పాన్ సిరీస్ ఏమైనా చేశారా? లేదండి, చేయలేదు. పాన్ సిరీస్ చేయడానికి నాకు చాలా చాలా భయము. అసలు నేను కెమెరా ముందుకి ఎప్పుడు రాను, నాకు అసలు కెమెరా ముందు అంటే షివర్ అయిపోతాను మొత్తం. ఓకే, ఇంకా అదిలే. కానీ బెడ్రూమ్ లో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టారా? ఎక్కువ మంది లేడీసే కొడతారండి. లేడీస్ చాలా గట్టి కొడతారు, ఎందుకంటే బేసిక్గా లేడీస్కి చాలా 100% సాటిస్ఫాక్షన్ అనేది జెంట్స్ నుంచి రాదు. అది ఎక్కువ మంది చెప్తుంటారు నాతో ఫీడ్బ్యాక్. ఏమనంటే వాళ్ళకి జస్ట్ వెళ్ళి ఒక 2 మినిట్స్ 1 మినిట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి బాయ్స్ వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ లేడీస్ గురించి అసలు ఎవరు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. నాకు ఒక 1/2 hour 1 hour ఫోర్ ప్లే చేయి ఫస్ట్, ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. వాళ్ళకి ఫస్ట్ ఆగాజం వచ్చేంత వరకు వెయిట్ చేయని చెప్పి, మల్టిపుల్ టైమ్స్ ఆగాజం కావాలి మాకు అని చెప్పి. అది నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళకి అఫ్ కోర్స్ దే డిజర్వ్ ఇట్. లేడీస్కి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఉండాలి. వాళ్ళు సాటిస్ఫై చేయకుండా ఏదో ఆర్గానిక్ ఆర్టిఫిషియల్గా చేసామో అది జెంట్స్కి అలా ఉంటారు కాబట్టి లేడీస్ చాలా చాలా అడుగుతారు. అలా కొంతమంది అయితే, కొంతమంది లేడీస్కి ఏంటంటే లోపల ఉంటే వాళ్ళు ఎలాగా కమ్యూనికేట్ చేయాలో తెలియదు వాళ్ళకి, తెలియక వాళ్ళు గట్టి గట్టిగా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంటారు అన్నమాట. గట్టిగా కొట్టి అంటే గుట్టికి దౌడమ కొడుతుంటారు, గట్టిగా స్లాప్ చేస్తుంటారు. స్లాప్ చేసి నేను షాక్లో ఉంటాను, షాక్లో ఉన్నప్పుడు దగ్గరగా లాక్కుంటారు అన్నమాట. వాళ్ళకి ఎలా అంటే నా కళ్ళల్లో అలా ఏడుపు చూడడం, బాధ చూడడం ఇష్టం. ఎందుకంటే అలాంటి లేడీస్ కూడా మంచివాళ్ళు అండి, ఎందుకంటే వాళ్ళు మేలిగో అనేది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర. కానీ అది అనుభవించే పర్సన్ నువ్వు కాదు కదా, యు ఆర్ నాట్ రైట్ పర్సన్ రైట్? అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత సర్వీస్ అనేస్తారా మనిషిని? అది తప్ప అన్ని చేస్తారండి. ఓ మై గాడ్. మరి మీకు ఇబ్బందిగా అనిపించదా? నాకు ఇంకొక వే ఏం కనిపించట్లేదు. నాకు ఫస్ట్ నాకు ఒక జాబ్ వచ్చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ ఆ టెస్టింగ్ టూల్స్లో నాకు ప్రాబ్లమే ఉండదు. నేను ఇంకవన్నీ వదిలేసి అలా ఎక్కడికి వెళ్ళొద్దు అని కూడా చెప్తాను అన్నమాట. నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతారు నువ్వు వెళ్తున్నావు జాబ్ మాకు పంపించని. నేను పైకి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాను, లోపల ఉన్న దెబ్బలు ఎవరికి తెలియవండి. మీరు ఎప్పుడైనా అన్నం తినకుండా కూడా సర్వీస్ ఇచ్చి అట్లేమని ఉందా? చాలా సార్లు మేము ఆకలి అని అనకూడదండి, వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ అనమాట. మేము వెళ్ళామంటే ఇప్పుడు చాలా మంది అంటారు అమ్మాయిల్ని ఆట బొమ్మల్లో వాడుకుంటారని. ఇక్కడ కరెక్ట్గా మమ్మల్ని ఆట బొమ్మలని మనం అనలేదు, ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు చెయ్యాలి సర్వీస్, కానీ ఆకలేస్తూ ఉంటుంది, కానీ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాల్సి వస్తుంది. మేము ప్లెజర్ ఇచ్చేవాళ్ళం అంతే, హంగర్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు ఉండదు ఒక్కొక్కసారి. ఎవరైనా రమ్మంటారా వద్దంటారా ఈ జాబ్స్కి, ఎట్లా ఏంటి? ఈ జాబ్స్కి అస్సలు రావద్దు మేడం, ఎందుకంటే జీవితానికి, జీవితం మొత్తానికి కావాల్సిన విరక్తి అనేది ఈ జాబ్లో వస్తుంది అన్నమాట. చనిపోయినా కూడా బాగుంటుందేమో అని అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఈ జాబ్ అనేది అసలు ఇది జాబే కాదు. ఎందుకంటే రెస్పెక్ట్ ఉండదు, నిన్ను మనిషిగా ఎవరో చూడరు, నువ్వు అన్నం తిన్నావా లేదని కన్సర్న్ చూపించరు. మన అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇది కరెక్ట్ జాబ్ అయితే కాదు. కాల్ సెంటర్లో పనిచేసినా ఒక 10,000 ఎంత వస్తాయి, వాటితో సర్దుకోవాలి. కానీ ఇటువంటి వాటిల్లో కొంచెం వస్తాయి మేడం, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారి 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 7,000-8,000 కూడా వస్తాయి. బ్రోకర్ తినేసి మధ్యలో బ్రోకర్ తీసేసుకున్నా కూడా, అయినా కూడా మనకి ఇది రైట్ జాబ్ అయితే కాదు. ఒకటి హైజీన్ ఉండదు, రెండు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, అంటే చాలా అంటే చాలా. ఎందుకంటే STDs అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇటువంటివి చాలా వస్తాయి. ఎందుకంటే ఎవరు హైజీన్ ఎవరు హైజీన్ కాదో మనకు తెలియదు. వాళ్ళు చాలా మంది అయితే పెద్దగా ఉండరు లేడీస్, అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వాడుకొని వచ్చేస్తారు, కానీ పెద్దగా స్నానాలు కూడా చేయరు. ప్లస్ వాళ్ళు ఏమంటారంటే పిచ్చి పిచ్చిగా వాళ్ళు అండర్ ఆర్మ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ ఆన్కల కానీ లిక్ చేయమని అది గట్టిగా అడుగుతుంటారు. అప్పుడు మాకు ఇంకా చెప్పలేమన్నమాట మా బాధ. అప్పుడు కూడా చెయ్యాలి, రెండో ఆప్షన్ ఉండదు మాకు. కానీ ఎంతకాలం ఇలా
నాకు జాబ్ వచ్చేస్తే నేను అన్ని మానేస్తానండి. రీజనబుల్ గా ఉంటుంది, ఇనిషియల్ ప్యాకేజ్ కూడా నాకు సరిపోతుంది, ఒక 20-30 వేలు అయినా సరిపోతుంది. మోస్ట్లీ ఇంకొక 60-70 థౌసండ్ వచ్చినా కూడా నేను మానేస్తాను, అంతే నా టార్గెట్. ఈలోపు కంప్లీట్ చేసేసుకుంటా మోస్ట్లీ ఒక 50 డేస్, మేబీ 1 మంత్ అంతే. మీకు లవ్ లవర్ కానీ ఎవరైనా ఉన్నారా? ఉండేవారు, వాళ్ళు కూడా నా దగ్గర డబ్బులు లేవని, సరిగా గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానని ఇలాంటివన్నీ చెప్పేసి సారీ అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. మంచివాడిని పెళ్లి చేసుకున్నారు. మీరు ఎప్పుడైనా క్లయింట్స్తో లవ్లో పడ్డారా? మాకు అనిపిస్తుంది చాలా మంచి క్లయింట్లా ఉంది, షీ సో కైండ్ టు మీ అని అనిపిస్తుంది. చాలా బాగా చూసుకునేది హాలిడే అప్పుడు స్విట్జర్లాండ్ తీసుకెళ్ళాం, అలాంటి వాళ్ళతో ఫీలింగ్స్ వస్తాయి, హార్ట్ ఫీలింగ్స్ కలుస్తాయి. బట్ వాళ్ళు చెప్పేస్తారు మనతో స్ట్రైట్గా, నో హార్డ్ ఫీలింగ్స్, నాకు నాకు తెలిసి ఐ నో యు ఆర్ ఫాలన్ ఫర్ మీ బట్ డోంట్ కమ్ బ్యాక్ సేయింగ్ లవ్ అని చెప్పి అంటారు అనమాట. సో మాకు అటువంటి హార్డ్ ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు, వి హ్యావ్ నో రైట్. మిమ్మల్ని బాగా గొప్పగా ట్రీట్ చేసిన క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కసారి ఒక ఒక క్లయింట్ అయితే ఉన్నారు, ఆవిడ ఫుల్ నేమ్ చెప్పను కానీ దివ్య, ఆవిడ షార్ట్ కట్ లో ఆవిడ పేరు దివ్య అని చెప్పింది. ఆవిడ ఎవరు ఒరిజినల్ నేమ్స్ చెప్పరు, అవును, అయితే దివ్య అని చెప్పింది. ఆవిడ నన్ను కాఫీ డేకి తీసుకెళ్ళింది, ఆవిడకి నచ్చిన కాఫీ నాతో షేర్ చేసుకుంది. దాని తర్వాత ఒక మంచి హోటల్కి వెళ్ళాము, ఇద్దరం కలిపి స్విమ్ చేసాము, అక్కడ నుంచి ఒక ఐమాక్స్కి కూడా వెళ్ళాము. ఇలాగ మొత్తం అంతా డేలో ఒక్కసారి కూడా బెడ్ షేర్ చేసుకోలేము, ఏ టు జెడ్ ఆ రోజు ఫుల్. తనకి ఏంటంటే ఒక కంపానియన్ కావాలని చెప్పి ఆ రోజంతా ఆవిడ నాతో ఉందన్నమాట. దివ్య చాలా గుర్తుండిపోయే క్లయింట్ అప్పటికీ కూడా. సో మీరు దొరకకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? బేసిక్గా దొరకకుండా నేనేం జాగ్రత్తలు తీసుకోనండి, దొరకకుండా క్లయింట్సే జాగ్రత్తలు తీసుకుంటారు. మోస్ట్లీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, లేకపోతే వాళ్ళకి ది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్ళి వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ లొకేషన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు బాగా ట్రస్ట్ వర్తి ఎవరిని చేస్తారు వాళ్ళ లొకేషన్ ఉంటుంది, లేకపోతే మోస్ట్లీ గెస్ట్ హౌసెస్ ఉంటాయి, అవి కాకపోతే మంచి హోటల్స్ ఉంటాయి, ప్రీమియం హోటల్స్ ఉంటాయి. సో ఆ హోటల్స్లో కంటిన్యూ చేస్తారు అన్నమాట. సో రిస్క్, అసలు రిస్క్ అనేది పెద్దగా ఏం కనిపించదు మాకు, ఈ ప్రాబ్లం ఎప్పుడు అవ్వలేదండి. ఫ్రీ సర్వీస్ చేస్తారా? ఫ్రీ సర్వీస్ మోస్ట్లీ నేను అప్పుడు చేయలేదండి, ఎవరు అడగలేదు కూడా. వాళ్ళకి ఎక్కువ మినిమం అంటే అబోవ్ యావరేజ్ రిచ్ వెల్దీ పర్సన్సే ఎప్పుడు లేడీస్ కానీ బుక్ చేసుకుంటారు, తప్ప ఎప్పుడు ఫ్రీగా ఎప్పుడు చేయరు. బేసిక్గా వాళ్ళు అది అవమానంగా ఫీల్ అవుతారు ఫ్రీ అంటే, వాళ్ళు ఎక్కువ టిప్ కూడా ఇస్తారు. ఒక్కొక్కసారి సర్వీస్కి ఎంత అయిందో అంత టిప్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. అలా మీరు లివిన్లో ఎప్పుడైనా ఉన్నారా? లివిన్లో నా లవ్తో లివిన్లో ఉండేవాడిని, తను చాలా చాలా అడిగేది, నేనేం చెప్పుకోలేను నా జాబ్ గురించి. ఈ డబ్బులు గిఫ్ట్లు ఇవ్వడానికి అప్పుడు నాకు అంత ఉండేది కాదు, అది ఇనీషియల్ డేస్ అనమాట. ఇనీషియల్ డేస్ ఎప్పుడు ఏ జాబ్లో అయినా కష్టంగానే ఉంటాయి. ఇది కూడా ఇందులో కూడా ఇనీషియల్ డేస్లో నాకు ఫస్ట్ వర్స్ట్ క్లయింట్స్ అందరూ కూడా ఇనీషియల్ డేస్లోనే తగిలేశారు. దానివల్ల లివిన్లో ఉన్నాను, తనతో మంచిగా ఉండేవాడిని, కానీ తనకి కావాల్సినట్టు ఉండలేకపోయేవాడిని అనమాట. ఎందుకంటే ఇబ్బంది పడి వచ్చిన తర్వాత నాకు కొంచెం రిలాక్సేషన్ అది కావాల్సి ఉండేది. లివిన్లో ఉన్నప్పుడు కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉండాలని అనుకుంటారు కదా తనతోటి, అంతా బాగా పర్ఫెక్ట్గా ఉండలేకపోయేవాడిని నేను కూడా. అప్పుడు ఒక్కొక్కసారి తన మీద ఎక్కువ భారం పడిపోయేది, ఎక్కువ తనే చేయాల్సి వచ్చేది అనమాట. సో ఇంట్లో పనులన్నీ తనే చేయాల్సి వచ్చేది లివిన్లో ఉన్నప్పుడు. తన దగ్గరికి రమ్మన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని మళ్ళీ నా అన్నట్టు అనిపించేది. సో తను చాలా ఇబ్బంది పడేది, ఇంకా అది చాలా చాలా తక్కువ టైంకి, మేబీ ఒక 2.5-3 మంత్స్ ఉన్నాం అనుకుంటా తను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంకేమైనా? మీకంటే నన్ను పిలిచి ఇలా అడిగి డబ్బులు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండేదన్నమాట, అంటే అసలు కాల్ బాయ్స్ అసలు ఏంటి, అసలు ఎలా ప్రాసెస్ ఏంటి, ఎలా అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదంటే ఓన్లీ ఫర్ మనీ కోసం చేస్తారా, ఇట్లా నాకు చాలా డౌట్స్ ఉండేవి.
బట్ నువ్వు ఈరోజు నాతో మనసు విప్పి చాలా హ్యాపీగా మాట్లాడావు అండ్ నువ్వు మాట్లాడిన తర్వాత నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది లైక్ నీ మీద నీలాగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద అండ్ ఇలా కాల్ బాయ్స్ని పిలుచుకునే వాళ్ళు కూడా మనుషులే అని ఒక మానవత్వంతో మీలాంటి వాళ్ళకి మంచిగా చూసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అలా హర్టింగ్ చేయడం నాకు అది చాలా బాధ అనిపించింది సో సెక్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం కానీ ఆ విధంగా మీ మీద ఇలా నాకు అదొకటి నచ్చలేదు అండ్ యా మీరైతే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మంచిగా చూసుకోండి అండ్ త్వరలోనే మీకు కూడా ఇష్టం లేదు కదా దీన్ని వదిలేసి ఏదైనా మంచి జాబ్లో మంచిగా అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ జాగ్రత్త ఓకేనా సరే బాయ్ బాయ్ థ్యాంక్ యూ